ఎంబీఎస్సీ చైర్మన్ మాజీ ఉమ్మడి రాష్ట్ర సభాపతి శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, జిల్లా నాయకులకి పేరు పేరున మృగేష్ గారికి, మిగతా నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే క్రియాశీలక సభ్యులుగా ఉండి పార్టీకి ఎంతో బలంగా ఉన్న క్రియాశీలక సభ్యులు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయి ఈరోజు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మనస్ఫూర్తిగా కొంచెం వీఐపీ రాసులు వచ్చి ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ మీ సమయాన్ని మాతో పంచుకున్నందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇంకో ఈరోజే ఇంకో మూడు చెక్స్ ఇంకో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అది డబ్బు ఇవ్వటం అనేది మనస్ఫూర్తిగా చెప్పాలంటే ఇదేదో ఒక అద్భుతం అని గొప్పదని నేను చెప్పట్లేదు. ఒక ప్రాణాలకి ఎంత ఇస్తే ఎక్కువ అనేది విలువ కట్టలేదు, ప్రాణానికి వెలకట్లేండి, విలువ కట్టలేండి. అయితే మనకున్న పరిమితి పరిస్థితుల వల్ల వీటన్నిటినీ 5 లక్షల రూపాయలు ఇవ్వగలుగుతున్నాం. అంటే ఎన్ని లక్షల కోట్లు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఖజానా కూడా వాళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నారు, సవ్యంగా చేయలేకపోతున్నారు. దాంతో కంపేర్ చేసి ఒక పార్టీకి ఒక ఎమ్మెల్యే కూడా లేకుండా ఉన్న ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోయి ఉన్న పరిస్థితుల్లో మనం చేయగలుగుతున్నామంటే ఇది అందరి దీవెన, అందరి అభిమానం. ఇది అంటే దీనికి మూల కారణం ఇంత అభిమాన బలం ఉండి చాలాసార్లు నేను నాకు ఇష్టమైన రాజకీయాలు రాకముందు కూడా చాలామంది అభిమానులు కోల్పోయేవాడిని. ఎప్పుడు వ్యక్తిగతంగా సహాయం చేయటం, అలాగే పోరాట యాత్రలో ఒక సెట్టిబల్జుల యువకుడు, ఒక రజక సామాజిక వర్గానికి చెందిన యువకుడు, ఆ ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు 2016-17. ఆ రోజు నేను ఇట్లా 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది, కానీ సొంత నిధులతోటి ఇవ్వడం జరిగింది. సంఖ్యాబలం ఎక్కువయ్యే కొద్దీ ఏం చేయాలి, అభిమాన బలం ఎక్కువ ఏం చేయాలి, నా దగ్గర అంత నిధులు లేవు ఏం చేయాలి, ఇలాంటి నేపథ్యంలో 2-3 సార్లు చాలామందితో మాట్లాడితే అసలు ఈ కార్యక్రమానికి ఇన్సూరెన్స్ ఇవ్వాలి మన జన సైనికులకి అన్న భావన ఎలా ఇవ్వాలి, ఎంతసేపు పర్సనల్ నిధులు మనం ఎక్కడి నుంచి తేగలం, అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలం, ఇన్సూరెన్స్ అనేది ఉంది కదా అని చెప్పి ఆ ఆలోచన ప్రవేశపెట్టింది పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు. వారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను. దీనిని మన జనసేన నాయకులు కానీ, అలాగే మన కోశాధికారి రతన్ గారు కానీ వీళ్ళందరూ కూర్చొని చాలా పగడ్బందీగా ఇన్సూరెన్స్ కంపెనీస్తో మాట్లాడి ఎలా చేయగలమని చెప్పి చాలా పగడ్బందీగా చెక్ ప్రమాదం జరిగిన వెంటనే గాయపడ్డా కానీ ప్రాణాలు కోల్పోయా కానీ చాలా తక్కువ సమయంలో వచ్చేలాగా, అది అటన్నిటికంటే కూడా మన కోసం పనిచేసిన వ్యక్తులకి వారి కుటుంబాలకి అండగా ఉండటానికి ఏదో చెక్ పడేసామంటే పడేసామనుకుంటే చాలా మానవత దృక్పథంతో ఒక హ్యూమన్ టచ్ ఉండాలి దానికి. మన నాయకులు 170 కిలోమీటర్లు వెళ్ళి కూడా ఒకరికి ఇవ్వాలంటే అలసిపోతారు, పోస్టులు పంపించేద్దాం అనుకోవచ్చు. అలా కాకుండా మనోహర్ గారు అంటే సీనియర్ నాయకులు కూడా, ఉమ్మడి రాష్ట్రానికి సభాపతి చేసిన పెద్దలు కూడా, ఈరోజు పార్టీని ముందుండి నడిపిస్తున్న పెద్దలు కూడా 170 కిలోమీటర్లు ఒకరి కోసం వెళ్ళి, అది అది ఏంటంటే పాలిటిక్స్లో ఏదో మేము ఇచ్చేసే వాళ్ళము మేము పడేసే వాళ్ళం కాకుండా అమ్మ మేము ఉన్నామని భద్రత భరోసా ఇవ్వటం, అలాంటి పెద్ద స్థాయి నాయకులు చేస్తే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఒక ఆత్మీయంగా ఉంటుంది, ఒక అనుభవ బంధం మరింత బలపడుతుంది. ఆ వైపు రాసులు కోర్చి తీసుకొని మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అంటే చాలా ఆత్మీయంగా దగ్గరికి వెళ్ళి అందరికి చెక్స్ ఇచ్చినందుకు మనోహర్ గారికి మనస్ఫూర్తిగా ఇంకొమారు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. మీరు ఆలోచించాల్సింది ప్రాణాలు కోల్పోయిన మీ కుటుంబ సభ్యులు, పిల్లలు, పెద్దలు ఎవరైతే కోల్పోయారు వాళ్ళందరి ఆశయం ఒకటే ఉంటుంది, ఎందుకు వచ్చింటారు జనసేనలోకి ఒకసారి మీరు ఆలోచించండి. ఏదో సమాజం ఏదో మారాలి, పరివర్తన రావాలి, ఆ ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. సో వారి ఆశయాలు, వారి ప్రాణాలు కోల్పోయినా కానీ రోజున వారి ఆశయాల్ని మీరు కంటిన్యూ చేయండి దీనికి. అలాగే ఈ రోజున మీకు ఈరోజున ఒక కష్టం వస్తే, ఈరోజున మీకు ఏదైనా భవిష్యత్తులో ఏదైనా కష్టం వస్తే ఆదుకోవడానికి అందరి దగ్గర, ఇప్పుడు నాకు దగ్గర 1 కోటి మందికి సహాయం చేసే డబ్బులు లేకపోవచ్చేమో కానీ
కోటి మందిని ప్రభావితం చేయగల శక్తి నా దగ్గర ఉంది, జనసేన దగ్గర. అంటే నిజంగా చెప్పాలంటే ఎక్కడో చోట కష్టం వస్తే ఒక దివ్యాంగురాలు, దివ్యాంగుల దంపతులు, వాళ్ళకి ఏం చేయాలో తెలియక, అది శెట్టిపల్లి చెందిన దివ్యాంగులు, ఇంకో కులం, ఇద్దరు రెండు బీసీ కులం వచ్చిన దివ్యాంగులు ఇద్దరు భీమవరంలోకి వెళ్తే ఇలా నా దగ్గర చెప్పుకుంటూ వచ్చారు. ఈ సమస్య చెప్పుకుంటూ వచ్చి నేను ఎలా నడుపుతున్నారని అడిగాను. అన్న మా ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకోలేదు, మా ఇంట్లో వాళ్ళు కూడా వదిలేస్తే ఎవరు చేశారు, ఎవరు పట్టించుకున్నారమ్మా అంటే, అన్న మీ జన సైనికులలో మేము బతుకున్నామన్న, ఇంట్లో వాళ్ళు కూడా వదిలేస్తే మీ జన సైనికులు వచ్చి మాకు ఇల్లు లేకపోతే, మీ ఇద్దరు దివ్యాంగులం, ఇల్లు లేకపోతే కూర్చోబెట్టి ఇంత పెట్టి ఏం కావాలమ్మా, మీరు ఎలా బతకగలరంటే మాకేదైనా ఈ ఫుడ్ టిఫిన్లు వేసుకునే ఒక చిన్నపాటి సహాయం కుదిరితే చాలన్నా. ఇప్పుడు దాకా చేశారు పాప, మా వాళ్ళు కూడా ఎంతమంది ఉంటారు జన సైనికులు, వాళ్ళని డబ్బున్న వాళ్ళు కోటీసులు లక్షాధికారులు కాదు. ఒక్కొక్కరు చిన్నపాటి యూట్యూబ్ ఛానల్ అంటే కనీసం ఒక 1,000 మంది, 10,000 మంది, 2,000 మంది చూసే ఫేస్బుక్, ఇలా చిన్న చిన్న మనకు కార్పెంటరీ చేసేవాళ్ళు లేదంటే ప్లంబింగ్ చేసేవాళ్ళు, వీళ్ళు నా జన సైనికులు. వీళ్ళు వాళ్ళకు వచ్చి 500 సంపాదనలో మళ్ళీ 200 రూపాయలు వీళ్ళకి అందరూ వేసుకుని తలా ఒక 1,000 రూపాయలు వేసుకొని ఇట్లా చేస్తే నాకు నిజంగా కన్నీళ్ళు వచ్చేస్తుంది నాకు. సో ఇంత ప్రభా అంటే ఎంత ఒక సరైన నాయకత్వం వచ్చి సరైన ఒక పొలిటికల్ పార్టీ ముందుకొస్తే ఎంత మారుతుంది, ఎంత పరివర్తన ఉంటుంది సమాజంలో అంటానికి మన జన సైనికులే దీనికి నిలువెత్తు నిదర్శనం. ప్రాణాలు కోల్పోయిన మీ కుటుంబ సభ్యులే నిలువెత్తు నిదర్శనం. ఆ కుటుంబ సభ్యులందరికీ నేను పేరు పేరున మీ అందరికీ నేను మాటిస్తున్నాను, మీరు మా కుటుంబం, మీరు మా జనసేన కుటుంబం. మీ పిల్లల ఆశయాలకు కానీ అలాగే అంటే మీకు సహాయం అని ఎలా ఉంటుందంటే ఎవరో ఒకళ్ళు ఏదో ఒక చోట అంటే మనం ఇంత నిస్వార్థంగా చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా ఎంతమంది డాక్టర్స్ చదువుకున్న వాళ్ళు, ఒక సంవత్సరానికి ఒక 40-50 లక్షలు సంపాదించారు, వాళ్ళు కూడా వచ్చి 10 లక్షలు ఖర్చు పెట్టేస్తారు ఎక్కడో ఒక చోట. అంటే మనం ఒక మంచి పని మొదలు పెడితే ప్రతి ఒక్కరిని అది కదిలిస్తూ ఉంది అని మేమేం చేయగలం అని చెప్పి. అలాగే ఈ రోజున జనసేన మీకు ఏదన్నా సమస్య ఉంది, స్థానికంగా జనసేన మద్దతుదారులు ఎవరున్నా మీరు వెళ్ళి మాట్లాడితే ఎంతో కొంత కదిలి మీకు ముందు ముందు ఫస్ట్ డబ్బు కంటే కూడా ముందు అండగా నిలబడే మనస్తత్వం ఉన్న జన సైనికులు మద్దతుదారులు ఉన్నారు. అందుకని మీరు మీ బిడ్డలు కోల్పోయిన ఒక కుటుంబాన్ని మీకు అండగా నిలబడి జనసేన కుటుంబాన్ని మీరు ఒకరు కోల్పోవచ్చేమో కానీ ఖచ్చితంగా తిరిగి పుచ్చలేని ఆ లోటు. కానీ నేను మీకు ఈరోజు మాట్లాడుతున్నాను, మీకు జనసేన కుటుంబం అనేది ఒకళ్ళు కోల్పోతే ఇన్ని కోట్ల మంది జనం, ఇన్ని లక్షలాది మంది జనం నాతో సహా, నేను మీ కుటుంబ సభ్యుని తప్ప బయటవాడిని కాదు. నేను అసలు ఈ కార్యక్రమం ప్రారంభించినప్పుడు అంటే నాకు చాలాసార్లు నాకు ఇంతకు చెప్పాలి, నాకు ఇన్సూరెన్స్ లేదు, నాకు నేను పెట్టుకోలేదు ఇన్సూరెన్స్. నేను చాలాసార్లు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా నాకు లేదు. నేను మొన్న బాగలేదు కడుతుంటే డబ్బులు కట్టాల్సి వచ్చింది, అప్పుడు అన్న మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కావట్లేదని నాకు లేదని ఎప్పటిదాకా నా గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు. కానీ నాకు నేను ఆలోచిస్తుంది సగటు సామాన్య వ్యక్తి గురించి ఆలోచిస్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్పాను నా గురించి నేను ఎప్పుడు ఆలోచించుకున్నాను. సో పార్టీ ప్రారంభించినప్పుడు ఎంతమంది వస్తారో ఏం చేస్తారో తెలియదు. ఈ రోజున ఒక 10,000 మంది దొరుకుతారా మనకి నమ్మకంగా ఉండేవాళ్ళు, రాష్ట్రం మొత్తం మీద మనం అంటే ఇష్టపడేవాళ్ళు అనుకుంటే, ఈ రోజున ఒక 50,000 మంది ఉంటే అద్భుతం అనుకుని స్టార్ట్ చేసింది. ఈ రోజున 676,000 క్రియాశీలక కార్యకర్తలు ఉన్నారు. స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు వీళ్ళెవరు, వీళ్ళెవరు అసలు ఏ పార్టీకి కూర్చోబెట్టి పెట్టిన వాళ్ళు, స్వచ్ఛందంగా ఇది మాది అని చెప్పి. మీ కుటుంబాన్ని మేము అండగా నిలబడటం ఇది మా బాధ్యత, ఇది మా డ్యూటీ కూడా. అలాగే మా నాయకులందరికీ, అలాగే నియోజకవర్గంలో ఉన్న ప్రతి జన సైనికులకి, జన సైనిక మద్దతుదారులకు కూడా, ఈ ప్రాణాలు కోల్పోయిన క్రియాశీలక కార్యకర్తల సభ్యులకి, వారి కుటుంబాలకి అండగా ఉండమని చెప్పి నేను ఈ సమావేశం సందర్భంగా నేను అందరికీ తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో మేము మీకు అండగా ఉంటాం, మీరు మరింతగా మీరు ఈరోజు మేము దేనికోసం అయితే మీ కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు అది మీరు కొనసాగించండి, ఆ స్ఫూర్తిని వదులుకోకండి, మేము మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్.